నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది మరో ఆరు నెలల్లోపే ఎన్నికలు జరగనున్నాయి ఈ లోపే పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల్లో గెలవడానికి అస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కాంగ్రెస్లు ప్రయత్నిస్తున్నాయి ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు మరి ప్రజలు మళ్లీ ఎవరికి పట్టం కట్టాలని అనుకుంటున్నారు తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ప్రస్తుతం అర్థం కాకుండా ఉంది రెండు సార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్ వైపే మళ్లీ ప్రజలున్నారా అంటే చెప్పడానికి లేదు అలా అని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారంటే అదీ లేదు ఇక బీజేపీ కూడా పూర్తి స్థాయిలో బలపడలేదు గట్టిగా చూసుకుంటే యాభై స్థానాల్లోనే బీజేపీకి బలమైన నాయకులు అభ్యర్థులు ఉన్నారు అలాంటప్పుడు బీజేపీ గెలవడం కూడా కష్టమే మూడు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు అనేది ప్రశ్నగా మారింది బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు అయితే బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని అంటున్నారు అదే జరిగితే ఏ పార్టీ మద్దతుతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారనేది కీలకమే ఇక ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏదో ఒక జాతీయ పార్టీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలనే సంకల్పం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదని మొన్నటి వరకు అనుకున్న కేసీఆర్ ఇటీవల ఆ విషయంలో స్పీడ్ తగ్గించారు అయితే కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందనే భయం ప్రాంతీయ పార్టీలను వెంటాడుతుంది అందుకే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ స్నేహస్తం అందుకునేందుకు సిద్ధంగా లేని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీతో దోస్తీకి సిద్ధమంటున్నారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమే కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో వేచి చూసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే కాంగ్రెస్ లో కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వంటి కొద్ది మంది నేతలు తప్పించి కాంగ్రెస్ సీనియర్లు చాలా వరకు బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ సీట్లు వస్తే సరే లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేమని స్వయంగా పీసీసీ చీఫ్ పేర్కొన్నారు అంతేకాకుండా గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలతో మూడొంతుల మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన ఎమ్మెల్యేలు పన్నెండు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు ఈసారి హస్తం గుర్తుపై గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై లోపే ఉంటే అదే జరుగుతుందని స్వయంగా పీసీసీ చీఫ్ స్పష్టం చేస్తున్నారు ఇక పరిస్థితి చూసినా అలానే కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ కు నలభై స్థానాల వరకు బలంగా ఉంది బీజేపీ కూడా దాదాపు ముప్పై స్థానాలపై గురిపెట్టింది ఆ పార్టీకి అదే స్థాయిలో బలమైన అభ్యర్థులు ఉన్నారు ఇక ఎంఐఎం ఏడు స్థానాలు గెలవటం ఖాయం ఇలా డెబ్బై ఏడు స్థానాలు పోతే బీఆర్ఎస్ గెలిచేది నలభైకి దగ్గరలోనే ఒకవేళ కాంగ్రెస్ లేక బీఆర్ఎస్ పుంజుకుంటే యాభై వరకు గెలవచ్చు అలాగే బీజేపీ బలపడితే నలభై వరకు గెలవచ్చు మొత్తంగా హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఎన్నికల నాటికి ఏదైనా పార్టీ బలపడి అధికారాన్ని అందుకుంటుందేమో చూడాలి